ఏటీఎం కార్డులను తారుమారు చేసి అమాయకుల డబ్బులను కాజేస్తున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుండి 280,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. జగ్గంపేటలోని గద్దెపేటకు చెందిన సెడగం కుమార్ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసై సులభ మార్గంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏటీఎం సెంటర్ల వద్ద చోరీలకు పాల్పడుతున్నట్లు జగ్గంపేట సీఐ బి సూర్య అప్పారావు తెలిపారు. అందరికీ నమస్కారం. మన జగ్గంపేట మరియు గండేపల్లి మండలాల్లో ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకుంటాకి వెళ్ళేటువంటి వ్యక్తుల యొక్క అమాయకత్వాన్ని ఆశ్రయంగా చేసుకొని వాళ్ళ యొక్క ఏటీఎం కార్డుల యొక్క పిన్ కోడ్లను తెలుసుకొని వాళ్ళ యొక్క కార్డులు మార్చి తదుపరి అదే ఏటీఎం కార్డులు ఉపయోగించి డబ్బులు దొంగిలించేటువంటి వ్యక్తిని ఒక అతను మా గండేపల్లి ఎస్ఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. మాకు 11/4/2022 మన జేవీఆర్ సెంటర్ జగ్గంపేట సెంటర్లో ఒక వ్యక్తి అతని పేరు మొలగాడు సూర్బాబు. ఇతను గోకవరం చెందినటువంటి వ్యక్తి. ఇతను ఏటీఎంలో డబ్బులు తీసుకుంటాకి వస్తే అతని యొక్క ఏటీఎం కార్డు ఎవరైతే మనకి ముద్ద నోడో అతను ఆ ఏటీఎం కార్డు మార్చేసి అతను 15 రోజుల పాటు కాకినాడ, పెద్దాపురం, జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో ఆ ఏటీఎం కార్డును ఉపయోగించి 2,50,000 రూపాయలు విత్డ్రా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గంధం జియన్న ఇతను నీలద్రపేట, ఇతని యొక్క ఏటీఎం కార్డు కూడా ఆ రకంగానే మార్చేసి అతని యొక్క 45,500 రూపీస్ దొంగతనంగా తీసుకోవడం జరిగింది. మూడో వ్యక్తి గల్లా అప్పలరాజు ఇతను సీతారాంపురం, ఇతని యొక్క ఏటీఎం కార్డు కూడా అతను ముద్ద తీసుకొని ఒక 25,000 రూపీస్ దొంగతనంగా వాడుకోవడం జరిగింది. ఈ కేసులో మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈరోజు మా గండేపల్లి ఎస్ఐ గారు నేషనల్ హైవే పైన ముద్ద ఇందులో ఈ కేసులో ముద్ద చెడగం కుమార్ చిన్నపో పడ్డారు. ఇతను ఇతని తండ్రి పేరు నాగేశ్వరరావు, ఇతను జగ్గంపేట. ఇతను ఈ రకమైనటువంటి ఏటీఎం కార్డులు మార్చే విధంగా గతంలో ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి వచ్చాడు. అయినా కూడా ఇతని యొక్క ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ రకంగా 322,500 రూపాయలు మన యొక్క 3 కేసుల్లోని కూడా ఇతను దొంగిలించడం జరిగింది. ఈరోజు అతన్ని నేషనల్ హైవేపై గండేపల్లి ఎస్ఐ గారు అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 280,000 రూపాయలని రికవరీ చేయడం జరిగింది. ఈ 3 కేసులకు సంబంధించి ముద్దాయిని తదుపరి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకొని ఇతని మీద నిఘా ఉండేలాగా ఒక సస్పెక్ట్ షీట్ కూడా తెరమని చెప్పి మా ఎస్ఐ గారికి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.